హై వ్యూవర్స్, ఐ థింక్ అల్లరి నరేష్ది ఏదో ఒక సినిమా. పైన సీఎం గారు వెళ్తూ ఉంటారు హెలికాప్టర్లో, కిందుండి ట్రాఫిక్ ఎక్కడ ఆపేస్తాడు. ఏంటి అంటే సీఎం వెళ్తున్నారు ఈ రూట్లో అంటారు. సో అంతా ఆలోచిస్తూ ఉంటారు, ఏది ఇంకా రాలేదు ఏది ఇంకా రాలేదు. సైలెన్స్ అయినా సీఎం చూసి సెల్యూట్ చేస్తూ ఉంటాడు గాల్లో చూసి. ఏంటంటే గాల్లో చూసి సెల్యూట్ చేస్తాడు అని చెప్పేసి అనుకుంటారు. రైట్ సీఎం వెళ్ళిపోయాడు, ఎటో ఎటు వెళ్ళిపోయాడు అంటారు. అదేంటి ఆయన గాల్లో ఎదురు కింద ఆపి ఏంటో అంటారు. ఈ రూట్లో వెళ్తున్నాడు అది అయితే ఏదో అంటారు. అది సినిమాలో కామెడీకి సరిపోయింది. రియల్ లైఫ్లో అదే చేస్తే ఏమనుకుంటామండి? చేశారు ఏపీలోనే. నిజంగా అసలు ఇప్పటికైనా అసలు ఆశ్చర్యంగా ఉంటుంది. సీఎం వస్తుంటే బార్కెట్లు పెడతాంటో, షాపులు మూయటం ఏంటో, చెట్లు నరకటం ఏంటో, పిచ్చి లేస్తే నాకైతే అసలు ఏంది అసలు ఏం చేస్తున్నారు ఏంట్రా బాబులేండి? అధికారులు అత్యుత్సాహమా, లేదన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి భయమా, లేదన్నప్పుడు ఇంకేదన్నానా? ఏమి అర్థం కావట్లా. ఇవన్నీ ఒక ఎత్తు, ఈరోజు ఇంకో ఎత్తు. ఎన్టీఆర్ జిల్లా తిరువురులో వచ్చేసి ఈ జగనన్న విద్యాదీవెన కింద 4 పెడతా, మళ్ళీ బటన్ నొక్కటం అనేది ఉంది కదా, లైక్ దానికోసం వెళ్ళాలి. తాడేపల్లి నుంచి తిరువూరు అన్నీ కూడా హైవేలే, చక్కగా రోడ్డు మార్గాన్ని వెళ్ళొచ్చు. గుంతలు కూడా ఉండవు, రోడ్లు హైవేలు కాబట్టి. ఆయన నేను హెలికాప్టర్ చూజ్ చేసుకున్నాడు. సరే, వర్షాలు ఉన్నాయి కాబట్టి అనుకుందాం. మరి మొన్న తాడేపల్లి తెనాలి పక్కనే, మరి ఎందుకు హెలికాప్టర్కి వెళ్ళాడు? అదే పెద్ద క్వశ్చన్. ఓకే, పక్కన పెడదాం. సో హెలికాప్టర్లో వస్తున్నాడు. ఈ తిరువూరులో ఈ ఇబ్రహీంపట్నం నుంచి జగదల్పూర్, జగదల్లి ఏదో ఛత్తీస్గఢ్లో ఒకటి ఉండేది ఏరియా, అది నేషనల్ హైవే. ఆ రూట్లో తిరువూరులో అయ్యప్సం గుడి ఉంటుంది, దాని పక్కనే వెన్యూ వాణీ కాలేజ్, వీణా కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. అక్కడ వచ్చేసి హెలిప్యాడ్, అక్కడ నుంచి వెన్యూ దగ్గరికి వెళ్ళడానికి హార్డ్లీ 15 నిమిషాలు కూడా పట్టదు. అరౌండ్ 10:30కి అలా అక్కడికి వెళ్ళేది. రిటర్న్ వచ్చేసి మరలా 12:30 సంథింగ్ లేదట్ అలా. వెళ్ళటం 15 నిమిషాలు, రావటం 15 నిమిషాలు. సో ముందు ఒక 15 నిమిషాలు, తర్వాత ఒక 15 నిమిషాలు, 15 నిమిషాలు, అరగంట అరగంట, మొత్తం గంట. ఏది ముందుగా ఆపున్నా కానీ, కానీ నాకున్న సమాచారం మేరకు అరౌండ్ 6 అవర్స్ ఆర్ 8 అవర్స్ ట్రాఫిక్ మళ్లింపులు అద్దెనంటున్నారు. ఎక్కడ ఇబ్రహీంపట్నం నుంచి అట, తర్వాత ఒకటి మైలవరం నుంచి ఖమ్మం వెళ్ళే రూటు అక్కడట. జనాల షాక్ అసలు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే తెలిసిందే కదా, సభలకు జనాలు ఎట్టబట్టుకు వస్తున్నారు వీళ్ళు జనసి. ఈ సభలకు వచ్చే వాళ్ళని కూడా, వాళ్ళ బస్సులు కానీ, వాళ్ళు ఇవన్నీ కూడా వెన్యూ ఏదైతే దానికి 2 కిలోమీటర్లు అవుతా, 3 కిలోమీటర్లు అవుతా ఆపుతున్నారట. పాపం వాళ్ళు అక్కడి నుంచి మనం నడుచుకుంటూ రావాలట. అండ్ లక్కీలీ ఈ సభ జరిగే మూమెంట్లో వర్షాలు తెరిపేయటంతో ఫైన్, అదర్వైజ్ అది మొత్తం కూడా మళ్ళీ వర్షాలట. సో ఇవి యొక్క మెయిన్ ఇంటెన్షన్, పాపం ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనుకోవాలా, లేదంటే పాపం జగన్మోహన్ రెడ్డి అనుకోవాలి? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా జరుగుతుందా ఇది? తెలిసి జరుగుతుందా? తెలియకుండా జరిగితే మాత్రం అధికారులు అత్యుత్సాహం, తెలిసి కనుక జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఒక్కడిని సింగిల్గా వస్తున్న సింహం అని అంటున్న అతను, తక్కువ ధరలకు హెలికాప్టర్లు ఏంటి, అండ్ ఈ రకంగా హెలికాప్టర్లో వస్తున్నాయి సార్, రోడ్డు మీద అసలు ఆంక్ష లేదు జనాలకి. అండ్ ఒకవేళ రోడ్డు మీద కనుక వస్తూ ఉన్నట్టయితే ఆ చుట్టుపక్కల వచ్చేసి, లేదంటే రోడ్డు మధ్యలో డివైడర్ చెట్లు నరకటమో, లేదా చుట్టుపక్కల వచ్చేసి బార్కేడ్లు పెడతామో, షాపులు ముట్టి, ఏంటి అసలు ఇదంతా? మనం గతంలో చూస్తున్నామా లేదా? ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని సభలో సమావేశాలకైతే వెళ్ళున్నారు వేరే వేరే ఏరియాల్లో, చెట్లు నరకకుండా డివైడర్ మధ్యలో అండ్ చుట్టుపక్కల బారికేడ్లు పెట్టకుండా, తెరలు కట్టకుండా, షాపులు మూయకుండా ఉన్న ఏరియా ఎక్కడన్నా ఉందా? అలాగనుక ఉంటే కింద కామెంట్లో తెలియచేయండి. తర్వాత పైన హెలికాప్టర్లో సీఎం వెళ్తుంటే కింద ట్రాఫిక్ మళ్లింపులు ఏంటి, కింద ట్రాఫిక్ నిబంధనలు ఏంటి, ఎక్కడ ఎక్కడ ఆపటం ఏంటి, రూట్లు మార్చడం ఏంటి? నిజంగా ఇదే చాలా చాలా ఆశ్చర్యంగా ఉంది. ఖచ్చితంగా ఇవైతే రేపు ఎన్నికలప్పుడు ఇవన్నీ కూడా ప్రతిపక్షాలకి ప్రచారానికి హెల్ప్ అవుతాయి, అండ్ జనాలకు కూడా నిజమే కదా ఫీలింగ్ కనుక వచ్చేసిందంటే కష్టమే ఇంకా.